प्राइज दलाल रबी टुडे ब्रॉडकास्ट को स्वागत कैल डैनियल चरित्र तेलियनी चारित्रक नवल चक्रवर्ती मुदिगोंड शिव प्रसाद गारी योक्क असत्य व्याख्यलु चरित्र तेलियनी चारित्रक नवल चक्रवर्ती मुदिगोंड शिव प्रसाद गारी योक्क असत्य व्याख्यलु ఏంటో ఈ రోజు మనం చూడబోతున్నాం. ఇది ఉంటే ఇది వేరే మతం ఎట్లా అయింది? దీని బదులు మన ఒరిజినల్ మన తల్లిదండ్రులు ఇచ్చిన శివాలయానికి పోతే మంచిది కదా అనుకోవడం మొదలు పెడతాడు వాడు. అంటే ఇక్కడ టెక్నిక్ ఏమిటంటే, వాళ్ళకి పోపు దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, మీరు ఏ దేశంలో ఉంటే ఆ నేటివిటీ టెక్నిక్స్ ని ఉపయోగించి మత ప్రచారం చేయండి అని. ఒకసారి మత ప్రచారం జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ హిందూ టెంపుల్స్ ను డిస్ట్రాయ్ చేస్తారు. అది సెకండ్ స్టెప్. ఇండియాని కన్వర్ట్ చేయమని పోపు గారు ఇండియాలో పాస్టర్స్ ని ఏర్పాటు చేశారంట. ఈ ముదిగొండ శివప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, పోపుకి క్రిస్టియానిటీకి ఏం సంబంధం? పోపు ఎవరు అసలు? పోపు ఎవరు? నీకు క్రిస్టియానిటీ మీద లేకపోతే రోమన్ క్యాథలిజం మీద ఏదైనా విరోధం ఉన్నట్లయితే నువ్వు ఇటలీతోనూ అలాగే బ్రిటన్తోనూ నువ్వు వార్లో దిగు. అంతేగాని క్రిస్టియన్స్ మీద ఏవేవో నెపాలేసి మీరు మాట్లాడొద్దని మనవి చేస్తున్నాను. పోపు రోమన్ క్యాథలిస్ట్ అంటే ప్రపంచానికి ఆర్సియం లీడర్ అయిన, ఆర్సియం అంటే రోమన్ కేథలిక్ మిషన్, కేథలిజం అంటే యూనివర్సల్ అన్ యూనివర్సల్ అని అర్థం. గ్రీకు చక్రవర్తి అయిన కాన్స్టాంటినోపుల్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ ఏడి 330-395. గ్రీకు చక్రవర్తి అయిన కాన్స్టాంటినోపుల్ ఒక సిటీని కట్టించారు, దానికి కాన్స్టాంటినోపుల్ అని పేరు పెట్టి రోమన్ సామ్రాజ్యానికి దాన్ని క్యాపిటల్ గా ఉంచాడు. క్రీస్తు శకం 325 నుంచి 330 సంవత్సరాల మధ్య కాలంలో రోమన్ చక్రవర్తి క్యాథలిజం లోకి కన్వర్ట్ అయ్యారు. అంటే ఆర్సియంని ఆయన స్వీకరించాడు, ఆర్సియం మతాన్ని ఆయన స్వీకరించాడు. యేసు ప్రభు శిష్యులైన అపోస్తుల పరిచర్య ద్వారా కొన్ని వేలు, కొన్ని లక్షలు, కొన్ని కోట్ల మంది ప్రజలు క్రైస్తవ్యం వరకు మళ్ళుకుంటున్నారు, క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అపోస్తుల యొక్క పరిచర్య ఐరోపా ఖండమంతటా విస్తరిస్తూ ఉంది. గ్రీక్ రోమ్లోని విగ్రహారాధికులందరూ కూడా క్రైస్తవులైపోతున్నారు. అయితే అందులో అపోస్తుల బోధనా సూత్రాల ప్రమాణాలు లేవు, ప్రమాణాలు లేనే లేవు. అయినను రోమ్ కేంద్రంగా సువార్త ప్రకటన కరపత్రాలను, అంటే వాటిని ఏమంటారంటే పాప పరిహార పత్రాలు అంటారు. పాప పరిహార పత్రాలు అన్నవి అవి ఏంటో చాలా మందికి అర్థం కాదు. అందుకే ఇస్లాం ప్రవక్త అయిన మహమ్మద్ గారు కూడా ఆయనకి అర్థం కాక ఏమన్నాడంటే, బైబిల్లోని పేజీలు చింపుకొని క్రైస్తవులు పోపు గారు అమ్మేసుకున్నాడు, కనుక క్రైస్తవులకు బైబిల్ లేదు, వారు వేరే బైబిల్ని సొంతగా రాసేసుకున్నారు అని ఆయన అభిప్రాయపడుతున్నాడు. వాస్తవానికి ఏం జరిగిందంటే, పోపు కొన్ని కరపత్రాలు తయారు చేశారు, అవే పాప పరిహార పత్రాలు అంటారు వాటిని. వీటిని అమ్మేవాళ్ళు, అమ్మితే ఎవరైతే వాటిని కొనుక్కుంటారో వాళ్ళకి పాపాల నుంచి విమోచింపబడినట్లుగా వారికి జరుగుద్ది అనమాట. అందుచేత
వీళ్ళేమో అమ్మేవాళ్ళు వాళ్ళేమో కొనేవాళ్ళు ఇదొక వ్యాపారంగా ఆర్షం వాళ్ళు కలిగి ఉన్నారు ఆర్షం వాళ్ళకి అదొక వ్యాపారం అయిపోయింది వాస్తవంగా ఆర్షం క్రైస్తవ సంస్థ కాదు ఆర్షంకి క్రిస్టియానిటీకి అసలు సంబంధమే లేదు అయితే ఆర్షం వాళ్ళు ఏ దేశంలో వారి యొక్క సంఘం ఉన్నట్లయితే అక్కడ ఆ దేశం యొక్క ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు ఇండియాలో ఆర్షం సంస్థ ఉన్నట్లయితే ఇండియాలో ఉన్న హిందూ మతంలో ఉన్న ఆచారాలని అన్నిటిని కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అలాగే బౌద్ధ మతాల్లో బౌద్ధ మత దేశాల్లో కూడా ఆర్షం సంస్థలు ఉన్నాయనుకోండి బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు అలాగా ట్రెడిషన్ ని ఫాలో అవటం అనేది స్థానికమైన ట్రెడిషన్ ని ఫాలో అవటం అనేది ఆర్షం వాళ్ళ యొక్క పద్ధతి అది వాళ్ళు అందుచేత ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చూస్తే చాలా అంటే వాళ్ళ యొక్క కేథడ్రల్స్ హిందూ టెంపుల్స్ మాదిరిగానే ఉంటాయి అలాగే హిందూ దేవుళ్ళు దేవతలు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా జీసస్ ను కూడా ఉంచటం అనేది జరుగుద్ది ఆర్షంలో మాత్రమే రెండోది ఇంకో ప్రశ్న ఒకటి వేసావు కదా నువ్వు అదేంటి అంటే ప్రకృతిని ఆరాధించకపోవటం వల్లే కరోనా వచ్చింది అని చెప్పారు ముదుకొండ గారు ప్రకృతిని ఆరాధించకపోవటం వల్లే కరోనా వచ్చింది అని చెప్పారు ఆయన అయితే ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మానవుడికి ఉంది అలాగే ప్రతి దేశం యొక్క అంటే ప్రతి దేశాన్ని పాలిస్తున్న గవర్నమెంట్ మీద ఉంది అది కానీ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఉంటే పొల్యూట్ అయిపోతే మొత్తం కంప్లీట్ పొల్యూట్ అయిపోతే వైరస్లు రావటం అనేది ఖాయం అనమాట 1980 అనుకుంటా అది నేను మధ్యప్రదేశ్ వెళ్తున్నాను నేను మధ్యప్రదేశ్ వెళ్తూ ఉన్నప్పుడు అడవులు టేకు అడవులు కొట్టేస్తున్నారు నేను మధ్యప్రదేశ్ వాళ్ళని అడిగా ఏంటంటే టేక్ అడవులు కొట్టేసేసి ఇలా ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతున్నాయి ఏంటండి అని అడిగితే జపాన్కి ఇండియన్ గవర్నమెంట్ టేకు అడవులను అమ్మేసింది అని చెప్తున్నారు వాళ్ళు గనుక ఈ విధంగా అంటే ఇండియన్ గవర్నమెంట్ అమ్మేసింది ఆ విధంగా అడవులు కొట్టేస్తున్నారు అడవులు కొట్టేయటం వలన అసలు ప్రకృతికి ఎంత నష్టమో ఎన్ని అవధారాలు వస్తాయో ఎన్ని నష్టాలు వస్తాయో అనేది ప్రజలకు తెలియదు అయినప్పుడు కూడా డబ్బుకి కక్కుర్తి పడి గవర్నమెంట్ ఆ విధంగా అమ్మేసుకుంటూ ఉంటుంది అయితే పక్షులు జంతువులు నదులు సముద్రాలు భూమి వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా కలుషితం కాకుండా వీటిని కాపాడుకుంటూ ఉండాలి భూమి పొల్యూట్ అయిపోయింది ఎలా పొల్యూట్ అయిపోయింది పాలిథిన్ కవర్స్ ద్వారా అలాగే పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం వలన అన్ని సిమెంట్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్ని బిల్డింగ్స్ అవి కొట్టేయటం భూమిని పూర్తి చేయటం ఈ విధంగా మొత్తం పర్యావరణాన్ని కూడా కాపాడుకోలేక అది కూడా మనం నాశనం చేసేసామన్నమాట కనుక నిర్మాణాల వల్ల భవన నిర్మాణాల వల్ల కూడా పొల్యూట్ ఏర్పడుతుంది అందుచేత తుఫాన్లు కానివ్వండి భూకంపాలు కానివ్వండి ఇంకా అడవులు తగలాడిపోవటం కానివ్వండి రెండోది ఏంటంటే ఎర్ర చందనాన్ని కూడా మన వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు మినిస్టర్స్ యొక్క హ్యాండ్ కూడా ఉంది ఈ అడవులు కొట్టేయటం స్మగ్లర్స్ అందరు కూడా పెద్ద పెద్ద వాళ్లే అందుచేత గవర్నమెంట్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది రెండోది ఏంటంటే అడవి మృగాల్ని వేటాడటం అనేది ఇంకా అడవి జంతువులని లేడి దుప్పె ఈ విధంగా కనుజు ఇటువంటి వాటిని వేటాడటం వల్ల కూడా నష్టాలు జరుగుతూ ఉంటున్నాయి కనుక వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి వాటిని కాపాడుకోవలసిన బాధ్యత వాటిని పోషించవలసిన బాధ్యత మనకుంది అందుకనే యానిమల్స్ ఉన్నాయి చూడండి వాటిని మనం కాపాడుకోవాలి కానీ వాటిని పూజించకూడదు జంతు మృగ పక్షి వృక్ష జల పృథ్వీ ఈ ఆరు కూడా ఇవన్నీ కూడా మొదలైనవి దేవుని సృష్టే గాని దేవుని స్వరూపాలు కావు ఇవి దేవుని సృష్టి గాని ఇవి దేవుని స్వరూపం కాదు ఇవి దేవుళ్ళు కానే కాదు
కాబట్టి వాతావరణాన్ని కలుషితం చేయకూడదు అన్నిటిని దేవుడు 84 లక్షల జీవరాశుల్ని సృష్టించారు వాటన్నిటిని మనం కాపాడుకోవాలి అయితే ఈనాడు 54 లక్షల జీవరాశులు మాత్రమే ఉన్నాయి 30 లక్షల జీవరాశులు అంతరించిపోయినాయి ఈ టెలిఫోన్ ఏమంటారు ఇది ఇంటర్నెట్ వీటిల వల్ల ఏమంటారు టవర్స్ ఈ టవర్స్ వల్ల అనేకమైన అమూల్యమైన అందమైన పక్షి జాతి నాశనం అయిపోయింది పాలపెట్ట చూడండి ఇక్కడ ఎక్కడన్న కనిపిద్దాము మీరు కరీంనగర్ ఆదిలాబాద్ వెళ్తే గానీ కనపడవు అటుబాగా పిచ్చుకలు పిచ్చుకల్లో ఎన్ని వేల జాతులు ఉన్నాయో అవన్నీ కూడా అంతరించిపోయినాయి అలాగే ఈగలు కూడా ఈగలు అంటే పక్షిరాజు గద్ద అవి కూడా అందులో శ్రేష్టమైన గద్దలు ఉన్నాయి అతి శ్రేష్టమైన భారీ అవన్నీ కూడా ఒక మనిషిని అవలేలగా ఎత్తుకెళ్ళిపోగలిగినంత అవి కూడా నాశనం అయిపోయినాయి ఆఖరికి కాకులు కూడా నాశనం అయిపోతున్నాయి కనుక ఈ వాతావరణాన్ని మనం కలుషితం చేయకుండా జాగ్రత్తగా ఈ ప్రకృతిని మనం కాపాడుకోగలగాలి అది ముదుకొండ ముదుకొండ నిరుపయోగమైన మాటలు కూడా యూనివర్సల్ హ్యూమన్ రిలేషన్ ని పాడు చేస్తాయి హ్యూమన్ రిలేషన్ ని పాడు చేస్తాయి నిరుపయోగమైన నీ మాటల ద్వారా మానవుల మధ్య ఉంటున్న జాతుల మధ్య దేశాల మధ్య ఉంటున్న ఈ ఐక్యత ఉంది చూడండి భావము అదంతా సర్వనాశనం అయిపోయి శత్రుత్వానికి దారితీస్తుంది అనమాట అందుకనే నువ్వు రిలీజియస్ ఎడ్యుకేషన్ మీద ప్రొఫెసర్ కానప్పుడు నోరు మూసుకొని ఒక పక్కన కూర్చోవాలి కానీ నువ్వు ఒక లేమేనని చెబుతూ మళ్ళీ దాని మీద వ్యాఖ్యలు చేయటం పుస్తకాలు రాయటం అంటే దానంత దౌర్భాగ్యం ఏది కూడా లేదని నేను మీకు తెలియజేస్తున్నాను క్రైస్తవ్యం హిందుత్వముపై ఎన్నడూ కూడా బురద జల్లలేదు ఇప్పటికీ 2020 సంవత్సరాలు క్రీస్తు శకంలో కానీ క్రీస్తు పూర్వంలో కానీ క్రైస్తవ్యం ఎన్నడూ కూడా హిందుత్వంపై బురద జల్లలేదు క్రీస్తు యొక్క గుణ లక్షణములే ప్రపంచమంతటా 300 కోట్లకు పైగా శిష్యులను తయారు చేసుకుంది జీసస్ క్యారెక్టరే తయారు చేసిందండి అర్థమవుతుందా అంతేగాని ఎవడు కన్వర్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు కూడా అలాగే మాట్లాడితే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ ఎలక్షన్లో కూడా తొక్కేశారు ఎమ్మెల్యే ఓట్లో తొక్కేశారు రెండోది పంచాయతీ ఎలక్షన్లో తొక్కేశారు ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా తొక్కేయడం జరిగిందనమాట అందుకని పిచ్చ పిచ్చగా ఏది మాట్లాడకూడదు సబ్జెక్ట్ తెలిస్తేనే మాట్లాడాలి నీకేం తెలియకపోయినా పిచ్చి పిచ్చిగా వాగేస్తున్నావు పిచ్చి పిచ్చిగా వాగేస్తున్నావు కదా అందుకనే నేను చెప్పేది ఏంటంటే నిజం ఆలస్యమైనా తెలియకపోదు నిజం ఆలస్యంగా తెలుస్తుంది నిజాన్ని ప్రజలు తెలుసుకోవడం ఖాయం నిజం వైపు ప్రజలు పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతారు అది దగ్గరలోనే ఉంది ప్రవాహాన్ని ఆపాలంటే ఎవరి వల్ల కాదు అర్థమైందా ఓపికతో చూస్తూ ఉండండి ప్రవాహం ఎలా వచ్చేస్తుందో మీరే చూద్దురు అయితే మీకు భయము పట్టుకుంది వణుకు పట్టుకుంది మీకు ఏంటి వణుకు పట్టుకుంది అందరు క్రైస్తవులు అయిపోతున్నారు ఇండియాలో వాడు కూడా అని అందుకనే క్రైస్తవ్యానికి అడ్డుకట్టు వేయటానికి పలువురు పలు రకాలుగా బైబిల్ గురించి చెప్తున్నారు బైబిల్ని తెలిసినోడు చెప్తున్నాడు తెలియనోడు చెప్తున్నాడు తెలిసి తెలియనోడు చెప్తూనే ఉన్నాడు బైబిల్ మీకు ఎన్నటికీ అర్థం కాదు ఎందుకంటే బైబిల్ అర్థం చేసుకోవాలంటే మీకు హీబ్రూ తెలియాలి రెండోది గ్రీకు తెలియాలి గ్రీకు హీబ్రూ తెలియకుండా దాన్ని ఫిగరేటివ్స్ని సింబల్స్ని సింబలైజ్ని మీరు అర్థం చేసుకోలేరని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను లక్షల మంది క్రైస్తవ్యానికి విరోధంగా పనిచేస్తున్నారు లక్షల మంది ఒకటి కాదు ఇద్దరు కాదు లక్షల మంది బైబిల్కి విరోధంగా క్రైస్తవ్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు పనిచేస్తున్నారు దాడులు కూడా చేస్తున్నారు నువ్వు 3 ప్రశ్నలు లేవనెత్తావు ఆ 3 ప్రశ్నలు ఏంటంటే లోతు కోడండ్లను కూతుళ్ళు అన్నావు నువ్వు ఆ ట్రాన్స్లేషన్ పొరపాటులో ఆ బ్రాహ్మలో తెలుగులో అనువాదం చేసేటప్పుడు కూతుళ్ళు అని రాశారు కానీ కోడండ్రు బాబు వాళ్ళ పేర్లు బైబిల్ ఎత్తుకున్నా దొరకదు నీకు మెద్రాస్ అగస్తా
వాళ్ళిద్దరు పేర్లు. వాళ్ళు లోతు యొక్క కొడుకుల యొక్క భార్యలు వాళ్ళు. అది కావాలంటే మీరు హీబ్రూ ఒరిజినల్ యాషారెళ్ళి చదువుకో, నువ్వు నీకు అర్థమవుతుంది. అర్థమైందా? కింగ్ డేవిడ్ ఏదో చేశాడన్నావు, నువ్వు కింగ్ డేవిడ్ ఏదో చేశాడన్నావు, ఆ తులసిని పాడు చేసింది ఆడ డేవిడేనా? కింగ్ డేవిడ్ తులసిని పాడు చేసింది ఆయననా? ఓ మరి ఎవరు చెప్పవే తులసిని పాడు చేసింది ఎవరో చెప్పు. ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండాలి ప్రతి ఇంట్లో తులసి అనేది కూడా నువ్వు చెప్పాలి. తులసిని పాడు చేసింది డేవిడ్ ఎవరు అనేది. ఇంకో విషయం చెప్పాను, నువ్వు సాల్మన్కి 300 మంది సబ్వైఫ్స్ ఉన్నారన్నావు, కుంపుడుగత్తెలు ఉన్నారు అన్నావు నువ్వు. అంటే శ్రీకృష్ణుడికి 6000 మంది గోపికులు కూతురులు అవుతారా? మీరు చెప్పండి, మీరు చెప్పండి, కుంపుడుగత్తెలు అంటే ఏంటి? భర్తలుండగా పిల్లలుండగా అది ఉంపుడుగత్తె ఎట్టగా అవుద్ది? తనకి ఎవరు లేకపోతే దాన్ని ఉంపుడుగత్తెగా ఉంచుకోవచ్చు. కానీ 6000 మంది గోపికులకి భర్తలున్నారు, పిల్లలున్నారు, వాళ్లతో అంటే కృష్ణుడు చేసింది ఏంటి? ఏంటంటే సంసారమా? చెప్పండి, వీళ్ళేంటి కృష్ణుడు కూతుర్లు అవుతారా? సరే, శాంసంగ్కి సబ్వైఫ్స్ ఉన్నారన్నావుగా, సబ్వైఫ్ ఒకటి ఉందన్నవి చెప్పావు, నేను ఛాలెంజ్ చేస్తా, 10 లక్షలు ఇస్తా గిఫ్ట్ నీకు. సబ్ వైఫ్ ఉంటే, వైఫ్ ఉంది కానీ సబ్ వైఫ్ లేదు, ఒకటి ప్రియురాలు ఉంది, ప్రియురాలు, ప్రియురాలు ఉంది, ఇంకొకటి, ఇంకొకటి వేశ్య, వేశ్య, ప్రియురాలు, భార్య ఒక్కటే, అదైనా వేరొకటికి ఇచ్చి పెళ్లి చేసేయటం జరిగింది. గనక ఏమండి, ఇంకొక విషయం చెప్పావు నువ్వు, నేను ఒక విషయం అడుగుతాను నిన్ను, నేను ఛాలెంజ్ చేస్తాను. ప్రత్యక్షంగానో పరోక్షంగానే ప్రతి ఒక్కడు గారు సంసోన్ గారికి మీరు సబ్ వైఫ్ ఉన్నట్లు నిరూపించగలరా? ఏ విషయంలో కూడా మీరు నిరూపించలేరు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా, ఇంటర్నల్గానైనా ఎక్స్టర్నల్గానైనా ప్రతి ఒక్కరికి కూడా సబ్ వైఫ్ ఉంటుంది, ప్రతి మానవుడికి కూడా ఉంటుంది, అది కామన్. అది సరే. ఇక యూద మతంలోకి వెళ్తే యూద తామారు, సమేరియన్స్, హీబ్రూస్, బ్యాబిలోనియన్స్, పర్షియన్స్ వీరిలో ఏ చట్ట ప్రకారంగా, ఎవరి చట్ట ప్రకారం, వీళ్ళు సమేరియన్స్, యూద తామారు సమేరియన్స్ చట్ట ప్రకారంగా ఇది నేరము అని ఎప్పుడు 4000 సంవత్సరాల క్రితం. చట్టాల గురించి అసలు మీకు తెలుసా? మీకు తెలుసా? చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. యిర్మీయా గ్రంథంలోని ఉపమాన అలంకారాలు ఉన్నాయి కదా, ఫిగరేటివ్లో వాడబడ్డ ఆ విషయాలు, వ్యభిచారం, మీరు రాళ్లతో వ్యభిచరిస్తున్నారు అంటే, రాళ్ళు అంటే రాళ్ళు కాదు, రాళ్ళు, రాళ్లతో వ్యభిచారం అంటే విగ్రహారాధన అని అర్థం. రాళ్లను దేవతలుగా దేవుళ్ళుగా పెట్టుకుని వ్యభిచరిస్తున్నారు అంటే విగ్రహారాధన చేస్తున్నారు అని. చెట్లతో వ్యభిచరిస్తున్నారు అంటే చెట్లను పూజిస్తున్నారు అని అర్థం, అది విగ్రహారాధన అని దాని యొక్క అర్థం. రెండోది అక్క చెల్లెళ్ళు అన్నారు కదా, అక్క చెల్లెళ్ళు అంటే యూదా, ఇజ్రాయిల్, ఈ రెండు రాజ్యాల గురించి దేవుడు తెలియపరిచాడు. ఇదండి అంటే చారిత్రాత్మక చారిత్రక నవల సామ్రాట్, నవల సామ్రాట్ గారు. ఒక్క ఫిగరేటివ్కి అర్థం తెలియదు, కోర్స్ ఎక్కడ వాడతారో, సింబలైజ్డ్ ఎక్కడ ఉంటాయో కూడా మీకు తెలియదు, ఒక గ్రీక్ పదం తెలియదు, ఒక హీబ్రూ పదం తెలియదు. అండి ఈ మీరు లేమాను, అయితే మీరు ఈ యొక్క మతపరమైన విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు? కనుక
ఇక మీరు మూసుకోండి మూసుకొని సర్దుకోండి మీరే కాదు నేను కూడా రోజుకి 10 పెట్టగలను వీడియోస్ మీరు చూస్తా ఉండండి మీరు మాట్లాడిన దాని మీదే నేను డైలీ మాట్లాడుకుంటూ వస్తాను అలాగే ప్రైజ్ లాడ్ రేపు కలుసుకుందాం మళ్ళీ ప్రైజ్ లాడ్